नरेश गारु नमस्ते अंडी अन्म्यूट चेसुकोंडि सर राजोलुबंड डैवर्शन स्कीम आरडीएस आधुनिकरण विषय में राष्ट्र प्रभुत्वं एंदुकु निर्लक्ष्यं वहिस्तोंदि दीन वल्ल पालमूरुकु नष्टं जरगलेदंटारा इप्पुडु माटल युद्धालनु ई माटल तूटालनु एला चूडालि లేదు నరేష్ గారు వాయిస్ రావట్లేదు వాల్యూమ్ పెంచుకోండి అన్మ్యూట్ చేయండి యా మాట్లాడండి వస్తుంది ఓకే వస్తుంది హలో ఆ వస్తుంది మాట్లాడండి నరేష్ గారు ఇప్పుడు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆ రోజు ఆర్డీఎస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఆర్డీఎస్ ని పొగబెట్టి పెద్దగా చేసి తీసుకుపోతున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారికి హారతి పెట్టిన నాయకురాలు ఆ రోజు ఉన్నటువంటి పార్టీ ఏంది ఆ పార్టీ నాయకులు ఇప్పుడు వచ్చి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఆ రోజు చేయలేకపోగా ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే దాంట్లో కూడా కోడుగుడి మీద ఈకలివికే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి ఆ నాయకురాలు ఈ రోజు బీజేపీలో ఉండి బీజేపీన మళ్ళీ జోగులాంబ నుంచి పాదయాత్ర చేయడానికి పోతా ఉన్నారు రైతులను అట్టేటా ముంచేసి రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులని ఢిల్లీలో సంవత్సర కాలం పాటు రైతు ధర్నాలు చేస్తా ఉంటే అక్కడ దాదాపు 600 మంది రైతులు చనిపోతే పట్టించుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వచ్చేసి రైతుల పక్షాన్ని లేదా పోరాడతా అని చెప్పి ముందుకొచ్చి ప్రజా సంగ్రామ యాత్రని ముందుకొస్తా ఉన్నటువంటి సంజయ్ గారిని ప్రజలు రైతులు ఏ రకంగా నమ్ముతారండి ఈ రోజు అక్కడ చావు తెగించి ఈ రోజు అక్కడ రైతు చట్టాల మీద తెగించి రైతులు ధర్నాలు చేస్తా ఉంటే జీబులు ఎక్కించిన పార్టీ ఎవరండి చంపిన పార్టీ ఎవరండి పోలీస్ లాఠీలతో కొట్టి చేసినటువంటి పార్టీ ఎవరండి అసలు రైతులే కాదు అన్నటువంటి అవమానిస్తున్నటువంటి పార్టీలు ఈ రోజు రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తా ఉంటే ప్రజలంతా నవ్వుకుంటా ఉన్నారు ఈరోజు రైతులంతా నవ్వుకుంటా ఉన్నారు అసలు రైతుల కోసం వీళ్ళు ఏం చేసిర్రు తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళు మాకు ఏం చేసిర్రు మాకు కాళేశ్వర ప్రాజెక్ట్ నీళ్ళు ఇయ్యలేకపోయారు ఒక మాకు మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తి పొదల పథకాన్ని మాకు నీళ్ళు ఇవ్వకపోయారు బడ్జెట్ కేటాయించలేకపోయారు ఒక మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు నీళ్ళు ఇవ్వలేకపోయారు వీళ్ళు వచ్చి మీ మీద సాధిస్తాం 8 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది కేంద్రంలో కూడా అధికారంలో ఉంది ఈ 8 సంవత్సరాల పాటు బీజేపీ ప్రాంతంలో బీజేపీ పార్టీ సాధించింది ఏంది వీళ్ళు గొప్పలు చెప్పుకున్న నాయకులు ఢిల్లీ నుంచి వాళ్ళు తెప్పించిన ఏంది వాళ్ళు చెప్పమని చెప్పండి ఎంతసేపటికి కూడా ఏదో అని చెప్పేసి కులాల పరంగా మతాల పరంగా వివరించి మేము దాని చేస్తాం దీన్ని చేస్తాం చూపించే ప్రయత్నాలు తప్ప నిజంగా అభివృద్ధి మీద మీకు నిజంగా చేతనైతే అభివృద్ధిని చర్చకరణ చెప్తున్నాము ఏ ఒక్క నాయకుడు ముందుకు రాడు ఉద్యోగ కల్పనల మీద ముందుకు వస్తాను మాట్లాడినారు ఉద్యోగుల మీద మీకు ధైర్యం ఉంటే మీ రాష్ట్రాలతో పాటు మా రాష్ట్రంతో పోల్చుకుందాము ఎక్కడ ఎక్కువ ఎన్ని ఉద్యోగ కల్పన జరిగింది చూసుకున్నామంటే నాయకుడు ముందుకు రారు మీరిచ్చిన హామీ ప్రకారంగా మాకు జనధన్ అకౌంట్ లో ఎక్కడ పోయి నల్లధనం 15 లక్షల రూపాయలు ఎక్కడ పెట్టినా స్పందించరు పైగా ఉన్నటువంటి ఏ వ్యవసాయదారుడు పండించిన పంటని ఏ గోదాములో దాచుకున్నట్లయితే దాచుకుంటారో ఆ గోదాములు సైతం ఈరోజు అదానీ అంబానీలకు కట్టబెట్టిన చరిత్ర ఈరోజు బీజేపీ పడుతుంది గుజరాత్ లో ఈరోజు గోదాములు సైతం ప్రైవేట్ పరం చేసిన చరిత్ర బీజేపీ పార్టీ కాదా అండి అట్లాంటి వాళ్ళు రైతులకు మీ మీద ఉరగబెడతాం మీద చేస్తామని వస్తా ఉన్నాం రైతులంతా నిలదీయాల్సిన అవసరం ఉంది రైతులంతా అడగాల్సిన అవసరం ఉంది సంజయ్ గారిని ఎస్ మీరు విద్యుత్ సంస్కరణ పేరు మీద వస్తా ఉన్నారు అసలు మీటర్ల బోర్లకు బోర్ బావులకు మీటర్లు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నప్పుడు మీరు మీటర్లు ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నారు మా ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచడానికి 1% పెంచడానికి దీన్ని ఎందుకు మీరు లింక్ చేస్తా ఉన్నారు మా ఎరువుల ధరలు ఎందుకు మీరు పెంచుతూ పోతా ఉన్నారు మా ఫెర్టిలైజర్లు ఎందుకు మీరు పెంచుకుంటూ పోతా ఉన్నారు మాకు మద్దతు ధర ఎందుకు కేటాయించలేకపోతా ఉన్నారు మిగతా రాష్ట్రాల మాదిరిగా మా రాష్ట్రంలో మీరు ఎందుకు పంట కొనుగోలు చేస్తా ఉన్నారు చేయలేకపోతా ఉన్నారు ఎఫ్సిఐని ఎందుకు అడ్డం పెట్టుకొని మీరు నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మీ దగ్గర మేము ఓట్లు కొనము బయలుదేరి కొనము అని చెప్పి రాపించుకుంటే ఈ నాయకులే కదా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అప్పీల్ చేస్తే అవసరం లేదు ప్రతి కింద మేము కొనిపిస్తాను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటువంటి నాయకులు ఈరోజు ఎందుకు ముఖం చాటేస్తున్నారు వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉంది వారు చేసే యాత్రలో ఖచ్చితంగా కూడా రైతులంతా కూడా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది ప్రతి రైతు వాళ్ళ హక్కుగా ఈ రోజు వాళ్ళు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనంటా ఉంది మన రైతుల హక్కుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రక్రియ జరుగుతుందని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నాను ఆ దాంతోనైనా కొంత గుర్తొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రులు ఒక నివేదిక ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికైనా కొంచెం వాడికి ఒక అవగాహన కల్పించేసి రైతుల మీ రైతులకు మా రాష్ట్రం రైతులు ఈ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు మీరు ప్రతి గింజ కొనాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
ముందుకొస్తాం గ్రామాలకు తిరగలేకపోతా ఉన్నాము మీ ఇచ్చిన మాట ప్రకారంగా మరి ఏ రకంగా వాళ్ళు మాటిచ్చారో కేంద్ర ప్రభుత్వంతోనో లేదా జాతీయ నాయకత్వంతోనో సంప్రదింపులు చేయకుండానే వీళ్ళు మాటిచ్చినటువంటి పరిస్థితి నోటికి ఏదో సరి మాట్లాడతాము నోటికి ఏదో సరి చేసుకుంటూ పోతా ఉంటాము కానీ అది చేసే పని కాదు కేవలం మా నోటి మాట కోసం మాట్లాడుతా ఉన్నది అది గతం నుంచి కూడా బండి సంజయ్ గారికి అలవాటు ఎలక్షన్స్ ఆ టైంలో జేహెచ్ఎం సెలక్షన్ టైంలో ఇల్లు పోతే ఇల్లు బండి పోతే బండి ఫ్రీ అని ఏ రకంగా నవల పాలయ్యారో ఇప్పుడు కూడా తనకు ప్రజలందరికీ అర్థమవుతా ఉంది బీజేపీ పార్టీ వల్ల ఒరిగేది ఏం లేదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది తీర్చేది ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ కొంటా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఈరోజు గతంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మేము కొనలేము ఒకవేళ డైరెక్ట్ గా మీరు విత్తనాల కంపెనీలకు ఎగుమతి చేసుకున్నట్టయితే మీరు వరిధాన్యం వేసుకోమని చెప్పినట్టుగా ఈ రోజు కొన్నదాన్ని మనం ఏం చేద్దాం ఎక్కడ సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది ఎక్కడ రైతులకు కావాల్సిన దాన్ని పట్టించుకోలేకుండా ఈరోజు ప్రవర్తిస్తా ఉంది కాబట్టి నష్టమైన కష్టమైన సరే రాష్ట్ర బడ్జెట్ కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొట్టడానికి కేసీఆర్ గారు నిర్ణయించుకుంటా ఉంటే ఆ నిర్ణయాన్ని స్వాగతించబోయి దిక్కుమాలిన ప్రకటన చేస్తా ఉన్నారు బండి సంజయ్ గారు అక్కడ ఎక్కడా కూడా వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పరు వాళ్ళు వాళ్ళు ఎంతసేపటికి కూడా చిత్రంబకు మీరు ఎందుకు కేటాయించారు మీరు దానికి ఎందుకు కేటాయించారు ఎస్ యాదాద్రి కేటాయించిన దాన్ని ఎందుకు మీరు మాట్లాడరండి యాదాద్రి ఈరోజు గొప్ప క్షేత్రంగా ఉన్నప్పుడు దాని మీద మీరు ఎందుకు మాట్లాడరు లేని వాటి మీద మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అల్లావుద్దీన్ అద్భుతం ఎవరి దగ్గర ఉండదండి ఉన్నటువంటి బడ్జెట్ని మన కేటాయింపుల ద్వారా మన ఆర్థిక వృద్ధిని మనం పెంచుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం దీన్ని చూసి మీకు బుద్ధి రావాలి కదా తెలంగాణ రాష్ట్ర లెక్కలు చూడండి ఒకసారి తెలంగాణ రాష్ట్రము మీ పరిపాలిస్తున్న రాష్ట్రాల కంటే కూడా జీడిపిలో ముందుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంపద పెంచిన సంపద ఎవరి కోసమో కాదు ఆ వచ్చిన సంపదని కూడా పేదలందరికీ పంచడం కోసం సంక్షేమ పథకాలు తీసుకురావడం కోసం మేము ఉపయోగిస్తాం తప్ప మీలాగా ఏది పడితే అది ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతా ఉంటాం ఎల్ఎస్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటాం లేకపోతే ఎయిర్పోర్ట్స్ ని లేక స్టీల్ ప్లాంట్స్ ని ఇట్లా ప్రతి దాన్ని ప్రైవేట్ పరం చేసుకుంటా పోతా ఉన్నప్పుడు మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి ఎందుకు ముఖ్యమంత్రి ఎందుకు మంత్రులు ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు ఎంపీలు ఎందుకు ఇదంతా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ఎక్కడా కూడా మన కేటాయింపులకు వచ్చేసరికి అడిగేసరికి వాళ్ళు ఎక్కడ మాట్లాడరు ఈ నాయకత్వం ఇప్పుడు గొప్ప చెప్పుకొని రోడ్ల మీద పాదయాత్ర చేసిన నాయకత్వం పాదయాత్ర చేయొచ్చు జయరాం గారు అన్నట్టుగా పాదయాత్రలు ఎవరు దాన్ని తక్కువ పట్ట మనం కానీ చిత్తశుద్ధి ఉండాలి కొంచెం మనం వెళ్ళేటప్పుడు మనము రాష్ట్రానికి ఏం చేసినాం మనం రాష్ట్రానికి ఏ మొరగబెట్టే నరేష్ గారు మళ్ళీ మీ దగ్గరకు వద్దాము బీజేపీ నుండి మనకి నర్సయ్య గౌడ్ గారు కూడా అని మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు జయరాం గారు రాజకీయ విశ్లేషణలకు మాట్లాడుతున్నారా మరి ఎవరి పార్టీ ఉత్తాసలకు మాట్లాడుతూ ఉన్నారు కానీ సినీ రంగానికి కేటీఆర్ గారు కూడా అని ఏదో రకంగా వర్ణించడం ఏంటంటే అది అర్థం కాని విషయం అది మాట్లాడేటప్పుడు కొంచెం మీ మీద గౌరవం ఉంటుంది ప్రజానాయకులకి నేను దళిత బంధు మీద అనేక సందర్భాల్లో కేటీఆర్ అపాయింట్మెంట్ తీసుకోవాలని ట్రై చేశాను దళిత బంధు ఏ విషయంలో అడుగుతామని నేను ప్రయత్నం చేశాను నాకు ఒక్క అపాయింట్మెంట్ కేటీఆర్ ఇచ్చిందా దళిత బంధు విషయంలో నేను ప్రత్యేక సార్లు రిక్వెస్ట్ పెట్టాను ఏ ఒక్క రోజు నాకు సినిమా వాళ్ళకి ఎందుకు ఇస్తారు సినిమా వాళ్ళు నాకంటే ఎక్కువ ప్రజల కోసం పనిచేస్తున్నారా సినిమా లెవెల్ నాకంటే ఎక్కువ ప్రజల కోసం పనిచేస్తున్నారా అంటే ఇట్లా మాకు అదే అపాయింట్మెంట్ మాత్రం రిజిస్టర్ చేయాల్సింది నాకు ఈ మధ్య కేటీఆర్ అపాయింట్మెంట్ మాట్లాడతాను నాకు ఇవ్వకుండా సినిమా వాళ్ళకి ఎట్లా ఇస్తారు బరాబర్ మాట్లాడతాం బరాబర్ మాట్లాడతాం నాకు కూడా అంత భయం ఎందుకు నా చుట్టూ నాతో మాట్లాడమని చెప్పి అప్పుడు మాట్లాడతాం ఒక నిమిషం ఆగండి మనం టాపిక్ డైవర్ట్ అవుతుంది విశ్లేషకులుగా ముందుకు
దళిత బంధు పథకాన్ని దగాకోర్ ప్రాజెక్ట్ ని ఎట్లంటారు సచ్చిపోయేదాకని అసలు మీరు ప్రజలు 100% ఇవ్వండి దళితులకు ఇచ్చిండ్లు ఇవ్వండి మీరు దళితులకు ఇచ్చిందంట నిజంగా దళితులకు ఇస్తే 8 లక్షల కోట్లు కావాలి నిజంగా దళితులకు ఇవ్వగలరా అంత అంత శక్తి ఉన్నా మనకు ఇప్పటి వరకు ఎక్కడ చేసిండ్లు ఏం చెప్పు ఎక్కడ కలిసినా ఒక లిస్ట్ రిలీజ్ చేయండి ఎవరెవరికి ఇచ్చిండ్లు ఎంత మంది క్యాంప్ చేసుకున్నారు ఎంత మంది దాని మీద బాగుపడ్డారు ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చిండ్లు అంటే నవంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా దళిత బంధు దళిత బంధును మీరు పొంద పెట్టిండ్లు దళిత బంధును మీరే పొంద పెట్టిండ్లు దళిత బంధును తీసుకురమ్మన్నోళ్ళు ఎవరు ఇయ్యమన్నోళ్ళు ఎవరు అసలు ఇవ్వకుండా ఇస్తున్నారు నాటకాలు ఆడుతున్నారు ఓకే ఓకే జయరామ్ గారు ఒక నిమిషం ఆగండి నరేష్ గారిని కంప్లీట్ చేయండి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం నరేష్ గారు కంప్లీట్ చేయండి నరేష్ గారు మేడం ఇప్పుడు మన డిబేట్ లో కూర్చున్నప్పుడు పార్టీలు కూడా సుజాత గారు మాట్లాడతారు నర్సయ్య గారు మాట్లాడతారు వీళ్ళ పార్టీలకు పరంగా వాళ్ళు విమర్శించడం మీ పార్టీల పరంగా విమర్శిస్తాం కానీ మరి కేటీఆర్ గారు సినీపీలకు పోతున్నారు దాని మీద ఇంట్లో చూపిస్తున్నారు దగా దళిత మాట్లాడేది